media media terburuk yang kita dapatkan. Bila corona వ్యాప్తి కి నివారణకు కోవిడ్ వ్యాధి అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ముందుగా మీరు మద్దతు తెలియజేస్తున్నారు. రెండు మాటలు ప్రతిపాదించిన ఈ కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ఇవాళ ముందుండి ప్రాణాలను తెగించి పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి పోలీసులకు పారిశుద్ధ్య కార్మికులకు ఇతర ఉద్యోగులకు ముందుగా అఖిల పక్ష కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైద్యులపై సంపూర్ణ సహకారం అందించాలని, వైద్య సిబ్బందికి సహకారం అందించాలని ప్రజలు కోరుతా ఉన్నాం. వైద్య సిబ్బందిపై జరిగిన దాడులను మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రజలుగా మనందరి మీద ఉంది. తప్పనిసరిగా వారికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా కట్టడికి ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి లాక్డౌన్కు సహకరించాలని కూడా ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. ఇది కాక అదనంగా ఒక మూడు అంశాల కింద మేము కొన్ని సూచనలు చేయదలిచినాం. మొదటిది వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు. కేవలము ఒక్క లాక్డౌన్ ఒకటే ఇవాళ కరోనా కట్టడికి సరిపోదనేది మాకు వచ్చిన అభిప్రాయం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా ట్రేసు టెస్టు ట్రీట్ అనే పద్ధతిని కూడా మనం కొనసాగించాలనేది విజ్ఞప్తి. రెడ్ జోన్లలో వ్యాధి నిర్ధారణకు ర్యాండమ్ పూల్ టెస్టింగ్ జరపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏరియా ఆసుపత్రుల్లో జిల్లా ఆసుపత్రుల్లో కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవకాశం కల్పించాలి. ఐసీఎంఆర్ గుర్తించిన అన్ని పరీక్ష వైద్య పరీక్షా కేంద్రాలను కూడా ఉపయోగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వైద్యులకు వైద్య సిబ్బందికి కావలసిన రక్షణ కవచాలను కూడా వెంటనే అందజేయాలని సందర్భంగా కోరుతున్నాం. తర్వాత ప్రాథమిక వైద్య కేంద్రాలను కూడా అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని కూడా ఉపయోగించాలి. 104, 108 అంబులెన్సులను పునరుద్ధరించి పూర్తిగా వినియోగంలోకి తేవాలని. ఈ సందర్భంగా మినరల్ ఫండ్ అనేది ఉంది. ఈ మినరల్ ఫండ్ను వైద్య అవకాశ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చని కేంద్రం ఇప్పటికే సూచన చేసింది. ఆ విషయంలో కూడా ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫండ్ను ఉపయోగించుకొని వైద్య సౌకర్యాలను విస్తృతపరచాలని మేము కోరుతా ఉన్నాం. సాధారణ రోగులకు ఇప్పుడున్న సౌకర్యాలను కూడా యథావిధిగా కొనసాగించాలనేది మేము చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి. ఇక ఆర్థిక రంగ అంశానికి వస్తే ఇవాళ మొత్తంగా ఆర్థిక రంగం కుదేలేకపోయిన పరిస్థితి. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలైతే ఇవాళ అన్ని వాళ్ళకున్న బతుకు తెరువు అవకాశాలను సంపూర్ణంగా కోరుతుంది. వారికి ఇప్పుడు ప్రభుత్వం మొన్నటి మొట్టమొదట లాక్డౌన్ ప్రకటించినప్పుడు మాత్రం సహాయాన్ని అందజేయడానికి ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ కొనసాగించిన తర్వాత అదనపు సౌకర్యాలు ఏవి కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కార్డు ఉన్నా లేకున్నా ప్రజలందరికీ కూడా ఉచితంగా పేద ప్రజలందరికీ అర్హులైన పేద ప్రజలందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. మరి సహాయం అంటే కేవలం ఇప్పటి వల్లే రేషన్ కార్డు మీద ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ఒకటే అందుతుంది. బియ్యంతో పాటుగా 3 కిలోల పప్పు, 1 కిలో నూనె, 1 కిలో చక్కెర కూడా రాబోయే 2 నెలల పాటు ఉచితంగా అందజేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల నగదు రాబోయే 2 నెలల పాటు అందజేయాలని. ఇంటికి రాయిన చెల్లింపు అనేది చాలా సమస్యగా ఉంది చాలామందికి. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు కుదేలైపోయినాయి కాబట్టి మంగళి షాపు, బట్టల డబ్బాలు ఇట్లాంటివన్నీ కూడా టైలర్ షాపు అన్నీ ఆగిపోయినాయి. ఆ కిరాయిల చెల్లింపులను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఒక ఆర్డర్ తేవాలని కూడా కోరుతున్నాం. తర్వాత ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసి అమలు చేయాలి. మన దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్లను ఎవరిని ఇంకా డ్యూటీలోకి తీసుకోలేదు. వాళ్ళందరినీ డ్యూటీలోకి తీసుకొని వెంటనే దీన్ని ప్రారంభించాలని కూడా కోరుతా ఉన్నాం. అన్నిటికంటే కీలకం, మన రాష్ట్రంలో సుమారు 8.5 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. వీళ్ళెవ్వరికీ కూడా సహాయం అందలేదు. ఈ వలస కార్మికులు వెనక్కి వెళ్దామని, వాళ్ళందరికీ వెళ్ళిపోవటానికి అవకాశం ఇవ్వాలని, ఇక్కడే ఉండదలుచుకున్న వారికి వసతి సౌకర్యంతో పాటు
వాళ్ళ ఆహార పరవాట్లకు తగ్గట్టుగా తిండి సౌకర్యాన్ని కూడా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సాధారణ ఖాతాలుగా మారిన జన్ధన్ ఖాతాలకు కూడా నిధులు ఇవ్వాలి. కొన్నింటిని బ్యాంకు వారు జన్ధన్ ఖాతాలను సాధారణ ఖాతాలుగా మార్చింది, వాటికి కూడా ఈ సహాయం అందజేయాలి. ఇక పాలనాపరమైన అంశాల్లో మేము మూడో అంశం ఇది, ప్రధానంగా ఈ కోవిడ్ నివారణ చర్యల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలనేది మా డిమాండు. మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి చాలామంది ఉదారంగా సహాయం చేస్తున్నారు, వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ సహాయం ఎంత వస్తుంది, ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం ప్రకటించాలి, దాన్ని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది అగమ్య గోచరంగా ఉన్నది, దానిపైన వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. నిజంగా బాండ్లు అమ్మి కొంత అప్పు తీసుకున్నట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ఆ విషయం కూడా స్పష్టం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజంగా ఇట్లాంటి కీలకమైన సమయంలో ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు అందరినీ కలుపుకొని ఆ యుద్ధంలో ఏకోన్ముఖంగా అందరినీ నడిపించే ప్రయత్నం చేస్తాయి, కానీ మన దగ్గర అటువంటి ప్రయత్నం జరగటం లేదు. మేము కోరేది ఏంటంటే ప్రజాసంఘాలను పార్టీలను కలుపుకొని మొత్తం సమాజాన్ని ఈ కరోనా వ్యతిరేక పోరాటంలో ఏకోన్ముఖంగా నడిపించాలని, వెంటనే ప్రతిపక్షాల భాగస్వామ్యాన్ని పెంచడానికి గాను అఖిల పక్ష సమావేశాన్ని జరపాలని కూడా కోరుతున్నా. పత్రికల పైన దాడిని కూడా మేము అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు ఈ మీడియా సమావేశాల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో విలేకరులు ప్రశ్నలు అడిగితే దబాయించడం అనేది చాలా అన్యాయం. వార్తలు రాసినందుకు చాలా పత్రికల మీద విరుచుకుపడుతున్నటువంటి ధోరణి కూడా ఒక ప్రజాస్వామిక సంప్రదాయాలకు విరుద్ధం, దీన్ని కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు అనేది చాలా చోట్ల కేంద్రాలు అయితే ప్రారంభమయ్యాయి, కానీ గోనె సంచులు లేక ఇవాళ చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెంటనే గోనె సంచులు సమకూర్చాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అయితే ఈ కొనుగోలు కేంద్రాలు అనేవి రెండు మూడు పంటలకే పరిమితమయ్యాయి. మేము కోరేది ఏంటంటే ఉద్యానవన వాణిజ్య పంటలను కూడా వెనువెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కరోనా వ్యతిరేక పోరాటంలో కలిసి వస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఈ నెల జీతం సంపూర్ణంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. చాలా కీలకంగా మేము ఒక మాటగా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే అన్ని విధాలుగా ఇవాళ లాక్డౌన్ అమలు కోసం ఎవరికి వాళ్ళని సహకరిస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా సహకారం అందించాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ ఈ వ్యాధి వ్యతిరేక పోరాటాన్ని మనం ముందు కొనసాగించడానికి, ఇవాళ లాక్డౌన్ వలన ఉత్పన్నమైనటువంటి ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవటానికి అందరికి కూడా కొన్ని, మాకు కూడా ఇవాళ చూస్తున్న పరిస్థితిని బట్టి కొన్ని మాకు వాస్తవంగా అనేకమైన సమాచారం అందుతూ ఉన్నది. ఆ సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఇంకా చాలా జరగవలసిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పేద వర్గాలు అయితే ఇలా విలవిల్లాడిపోతూ ఉన్నారు, వాళ్లకు సహాయం అందించడం ఇలా చాలా కీలకమైనటువంటి బాధ్యతగా ప్రభుత్వం తీసుకోవాలి. మనం ఒక మేరకు మొట్టమొదట 30 వరకు అయితే సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఆ తర్వాత కాలానికి మాత్రం ఇప్పటికీ ఇంకా ఏ సహాయం అందజేయలేదు. ఇదిని వెంటనే అందజేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందరినీ కలుపుకొని పోవటం చాలా అవసరం. ఇది కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము నిధికి ఎన్ని వచ్చినాయో ప్రజల ముందు పెట్టండి, ఉత్సాహం కలుగుతుంది, మరింత మంది దానం చేస్తారు. అదేవిధంగా బడ్జెట్ పరిస్థితి ఏంది, ఒక నెల రాకపోయేసరికి మనం ఇంతగా ఇబ్బంది పడుతున్నామంటే చాలా రకాలుగా ఇలా బడ్జెట్ పరిస్థితి ఏంది అనేది ఒక అనుమానం కూడా తలెత్తుతూ ఉంది. ఈ మొత్తం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఆఖరిగా ఒక మాట, మొన్న విఎన్ మంత్రరావు గారి పట్ల నిన్న అనుసరించినటువంటి తీరు మాత్రం చాలా అనుచితంగా ఉంది. వారు ఒక్కరే అంబేద్కర్ విగ్రహానికి మాల వేయటానికి వెళ్ళింది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనం లాక్డౌన్లో ఉన్నాం కానీ కర్ఫ్యూలో లేము. లాక్డౌన్ సందర్భంగా ఒక్కరు వెళ్ళాలి, నలుగురితో తిరగకూడదు, వ్యాధి వ్యాప్తి చేయడానికి మనం కారకులం కావద్దు అనేది ఈ లాక్డౌన్ యొక్క కీలకమైనటువంటి సందేశం. దాన్ని పాటిస్తూ హనుమంతరావు గారు ఒక్కరుగా వెళ్ళి మరి అంబేద్కర్కు నివాళులర్పించడానికి వెళ్ళారు అక్కడికి. మరి ఉంటే అంబేద్కర్ కన్నా కరోనా ఉండాలి, లేకపోతే హనుమంతరావు గారి కన్నా ఉండాలి, ఇద్దరికీ లేదు, అందువల్ల వచ్చే ప్రమాదం కూడా లేదు. ఒక మాల వేయడానికి వెళ్ళటంకు వెళ్ళిన సందర్భంగా వారిపై కేసు పెట్టి ఈ కేసును మేము ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
వారి పట్ల అనుసరించినటువంటి వైఖరిని అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తా ఉన్నాం. కేవలము అంబేద్కర్ మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో వెళ్ళి ఒక మాల వేయటం నేరం ఎట్లయితుందో మాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఆ కేసును ఉపసంహరించుకోవాలని అఖిలపక్షం ముక్త కంఠంతో ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తాము.